రెడ్డి పిసిసి అయ్యాక తొలి పరీక్ష హుజూరాబాద్ ఎలక్షన్స్. దీన్ని రేవంత్ రెడ్డి సవాల్గా తీసుకుంటారా? ఇది ఎన్నికలు అనేటివి నిరంతర ప్రక్రియ. ఏది సవాలు కాదు, ఏది సవాల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 1983 నుంచి 2021 వరకు ఎన్నడాడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది లేదు. ఎప్పుడు ఎన్నెన్ని నోట్లు వచ్చినా నువ్వు కావాలంటే లెక్క పంపిస్తా, నువ్వు చూసుకో. అట్లని ఈ ఎన్నికలల్లో గెలవడానికి ప్రయత్నం చేయమని కాదు. కాబట్టి ఇలాంటిది ఏదో తాడు పొంగరం లేని తీసుకొచ్చి నా దీనికి చుట్టి మోకాలకి గోడుగుండు చుట్టి ఏదో చేయాలని మా లక్ష్యం. 2023 ఎన్నికలు ముంద మధ్యంతరంగా వచ్చేటి చాలా వస్తుంటాయి. మన లింగోజిగూడల కార్పొరేటర్ ఉప ఎన్నిక వచ్చింది, టీఆర్ఎస్ బీజేపీ కలిసి నిలబడితే కూడా కాంగ్రెస్ ఓడించింది, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ ప్రత్యామ్నాయం అన్నది మాకు 72,000 ఓట్లు వస్తే వాళ్ళకి 7,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి అదేవిధంగా దుబ్బాకల టీఆర్ఎస్ ఓడిపోయింది, రూలింగ్ పార్టీ ఉన్నా సిట్టింగ్ సీట్ ఉన్నా. కాబట్టి ఇవి ఏవి ఒక్క అంశము ఆ స్థానికంగా ఉండి ఏదో ఒక అంశం ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి. అక్కడ రాజేందర్ ఏదో దోసుకున్నాడని కేసీఆర్ గారు అన్నారు, నాకంటే పెద్ద దొంగ అని రాజేందర్ అన్నాడు. సో ఇద్దరు దొంగల మధ్యలో, ఇద్దరు ధనవంతుల మధ్యలో ఆ ఎన్నికల పోటీ జరుగుతుంది. ఇద్దరు దోపిడీదారులు ఇద్దరు దొంగల మధ్యలో జరిగేదాన్ని తీసుకొచ్చి మాకు జుట్టి దాన్ని హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఓటమిని రేవంత్ రెడ్డి ముందే అంగీకరిస్తారా? నేను ఓటమి అంగీకరిస్తలేను సోమ్ గోపాల్. నువ్వు అడిగేటప్పుడు దాన్ని విశ్లేషించి అర్థం చేసుకొని ప్రశ్న అడిగాని చెప్తున్నా. ఏ ఎన్నికలలో ఏ పార్టీ అయినా గెలుస్తున్నామనే రంగంలో దిగుతారు. ఇవాళ టీఆర్ఎస్కు గతి లేడు క్యాండిడేటు, బీజేపీకి గతి లేడు క్యాండిడేటు. బీజేపీలో తీసుకున్న రాజేందర్ కూడా రాజేందర్ కుటుంబంలోనే మీరు అందరు కలిసి చిచ్చు పెట్టారు. సతీమణి నేనే అభ్యర్థిని అంటుంది, రాజేందర్ నేనే అభ్యర్థి అంటుండు. ఇక కేసీఆర్ ఇల్లు తిరిగి బిచ్చం ఎత్తుకుంటున్నాడు, మాకు అభ్యర్థి కావాలా, మాకు అభ్యర్థి కావాలి, ఎవరైనా ఉన్నారా, దయచేసి మీరు రాండి మీరు రాండి అని కాళ్ళు పట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి నన్ను. సో వాళ్ళ దివాళా కోరతనాన్ని గురించి చర్చించకుండా కాంగ్రెస్ ఏదో అయిపోయిందనో కాలేదనో అయ్యిందని చర్చనే అప్రస్తుతము. ఇంకా ఎన్నికల ప్రక్రియనే మొదలు కాలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత పార్టీల అభ్యర్థుల నిర్ణయం జరిగిన తర్వాత అప్పుడు పార్టీల యొక్క బలాబలాలు అభ్యర్థుల యొక్క గుణగణాలు చర్చ జరుగుతాయి. అప్పుడు నీకు నిర్దిష్టంగా హుజూరాబాద్లో ఏం జరుగుతుందో తప్పకుండా నీకే మొదటి చెప్తా. హుజూరాబాద్లో కాంగ్రెస్ పోటీ టీఆర్ఎస్ తోటా బీజేపీ తోటా? ఇప్పుడు ఏ రాయి అయితే ఏంది మూతి మీద కొట్టుకోవడానికని వాళ్ళిద్దరితో ఏం ఒరుగుతుంది? ఒకడు కేంద్రంలో 7.5 నుంచి ఎలగబెడుతున్నారు, ఇంకొక ఆయన రాష్ట్రంలో 7.5 నుంచి ఎలగబెడుతున్నారు. వీళ్ళిద్దరి చేతిలో చిక్కే కదా ప్రజలు చితికిపోయింది. వీళ్ళిద్దరికి గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా. ఇవాళ రాజేందర్ గెలిస్తే నరేంద్ర మోడీకి కిరీటం పెట్టేది లేదు, రాజేందర్ ఓడిపోతే నరేంద్ర మోడీ ఉద్యోగం మూసేది లేదు. అదేవిధంగా టీఆర్ఎస్కి అయితే మనిషి కూడా గతి లేడనుకో, ఎవరిని నిలబెడతారో మనకు తెలియదు, ఎవరిని కాళ్ళు పట్టుకుంటాడో. ఆ కాళ్ళు పట్టుకున్నాడు ఎవరు గెలిచినా కూడా కేసీఆర్ కథనంగా వచ్చే దొడ్లు ఆల్రెడీ 100 ఉన్నాయి, 100కు 101 తోడైతుంది. ఏమైనా ఇంత గడ్డేస్తే తిని పెండబెట్టేదే తప్ప అదనంగా ఏమైనా సమస్యల మీద మాట్లాడేది ఉందా? కాబట్టి ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి అక్కడి ప్రజలు ఓటు వేస్తే కేసీఆర్ చేస్తున్న 100,000 రూపాయల రతి రుణమాఫీ జరుగుద్ది, ఇంటికో ఉద్యోగం వస్తుంది, అదేవిధంగా అమరవీరుల కుటుంబాల గౌరవం వస్తుంది, మన గిరిజనుల 12% రిజర్వేషన్ వస్తుంది, మైనారిటీల 12% రిజర్వేషన్ వస్తుంది, KG-2 PG ఉచిత నిర్బంధ విద్య వస్తుంది, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాల ఆయకట్టు వస్తుంది, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి వస్తుంది. ఇలాంటివి ఎన్నో 7 ఏళ్ళ నుంచి చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్రజల్ని మభ్యపెడుతున్న కేసీఆర్కు గుణపాఠం చెప్పడానికి హుజూరాబాద్ ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. ఇది హుజూరాబాద్ ప్రజలకు అవకాశం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు హుజూరాబాద్ ప్రజల చేతుల్లో ఉంది. హుజూరాబాద్ ప్రజలు ఒక గట్టి నిర్ణయం, ఒక మంచి నిర్ణయం తీసుకుంటే 4 కోట్ల ప్రజలకు మేలు జరుగుద్ది. ఒక్క దెబ్బతో, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంటారు కదా, ఇటు మోడీ కేడీ ఇద్దరిని కొట్టడానికి హుజూరాబాద్ ప్రజల చేతుల్లో మంచిగా దొరికిండ్రు కాబట్టి ఇడవకుండా ఒడిసి పట్టి వంగబెట్టి దంచాల్సిందిగా హుజూరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.